వెల్కమ్ టు మన వార్తలు చదువుతుంది సునీత. ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివిన విద్యార్థులు, స్టేట్ మూడవ మరియు ఐదవ ర్యాంకు సాధించిన విద్యార్థిని మరియు పదవ తరగతిలో విభాగంలో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు 10/10 సాధించిన వారికి తుంగతుర్తి స్థానిక ఎంపీటీసీ 2 చెరుకు సృజన పరమేష్ గారు శాల్వాలతో సన్మానించి ఒక్కొక్క విద్యార్థికి 1016 చొప్పున నగదు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన మహిళా రిజర్వేషన్ ద్వారా ఈరోజు ఎంపీటీసీగా మీ ముందు నిలిచి ఉన్నాము. అంతేకాదు, వెనుకబడిన తరగతుల వారు విద్యకు దూరంగా ఉండగా అంబేద్కర్ గారి సహకారంతో వారు కల్పించిన రిజర్వేషన్ ద్వారా ఈరోజు అనేకులు చదువుకుంటున్నారు. బడికి వెలుపల ఉండే పరిస్థితి నుండి పాఠశాల లోపల నుండి చదువుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి కల్పించింది అంబేద్కర్ గారు. అభినవ అంబేద్కర్ కేసీఆర్ గారి ఆలోచన విధానాలతో ఈనాడు రాష్ట్రంలో ఎన్నో గురుకుల పాఠశాలలు నిర్మించబడ్డాయి. తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ గారు సహకారంతో తుంగతుర్తి గురుకుల పాఠశాలలు మరియు తుంగతుర్తి నియోజకవర్గ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. వాటిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు. రానున్న రోజుల్లో చదువుకునే విద్యార్థులకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది అని అన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఎంపీటీసీ సృజన పరమేష్ గారిని వారు చేస్తున్న సేవలను గుర్తించి కృతజ్ఞతగా శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్యామలత గారు మరియు పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మన్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్. మరి ఇంకా ఎవరైనా ఉంటే వారికి కూడా ప్రత్యేకంగా సందర్భాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుస్తున్నాను. మరి సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అంటేనే తప్పుగా భావించకండి, కానీ గురువులను నియమించిన శిష్యులు అయ్యే ఒక శక్తి కలిగిన వాళ్ళే సోషల్ వెల్ఫేర్. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు కానీ లేదు గురుకుల పాఠశాల తెలంగాణ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఏ స్థాయికి వెళ్ళారంటే ఒక ఉన్నతమైన స్థితిలోకి విద్యారంగంలో కానీ లేదు టెక్నికల్ ఫీల్డ్లో కానీ పర్వతారోహణ రంగంలో, క్రీడా రంగంలో, అనేక రంగాల్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించి గురుకుల పాఠశాల తెలంగాణ గురుకుల పాఠశాల అనగానే విద్యార్థుల ప్రతిభ ఉన్నదని గుర్తించే స్థాయికి మరి విద్యార్థులు ఎంతోమంది మరి ఎదిగారు. కాబట్టి నేను గురువులను మించిన శిష్యులుగా వారికి అంత తెలివి ప్రతిభ ఉందని నేను కొన్ని మాటలు తప్పకూడడం జరిగింది. కానీ గురువులను చిన్నతనం చేద్దని కాదు, క్షమించండి. ఎందుకంటే మీ నైపుణ్యతను వారి మీద ప్రయోగం చేస్తేనే వారు ఆయుధాలుగా తయారవుతున్నారు. ఒక ఆయుధం, ఒక శిల్పం ఏర్పడిందంటే శిల్పకారుని యొక్క గొప్పతనం కూడా ఉంటుంది. విద్యార్థి ప్రతిభ చూపెట్టగలుగుతుందంటే వారి వెనకాల ఉన్న గైడెన్స్ మేజర్ ఇంపార్టెంట్. సో మీ సహా మీ సూచనల ద్వారానే వారి స్థాయికి వెళ్ళారు. ఖచ్చితంగా మీ అందరు కూడా కృతజ్ఞతలు అభిమానులను తెలియపరుస్తున్నాను. ఈ స్కూల్ తరఫున మేము ఖచ్చితంగా మీకు అన్ని వేళలా మేము ప్రోత్సాహకరంగా ఎంకరేజ్మెంట్గా ఉంటాం. ఈ విషయం మాకు తెలియగానే మేము వెంటనే నాకన్న ఉదయం తెలియపరచాం. ఎందుకనగా మేము రాజకీయ కోణంలో ఉన్నాం కనుక చాలా సమస్యలు, ఊరు సమస్యలు, ఇంకా రాజకీయ సమస్యలు, అన్ని రకాల సమస్యలతో మేము ఉంటాం. కనుక స్కూల్ మీద ఎప్పుడైతే యాజమాన్య కమిటీ, తల్లిదండ్రుల కమిటీలు ఏర్పడే అప్పుడు స్కూల్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఏ సమస్యలు ఉన్నా వారే చూసుకుంటారు. ఏ అవసరం ఉన్నా వారి ప్రభుత్వానికి తల్లిదండ్రుల తరఫున విజ్ఞప్తి చేస్తూ సమస్యలు పరిష్కరించుకుంటాం అని మేము ఎంట్రీలు కావట్లేము. సో ఈ విషయం మాకు ఇప్పుడు తెలిసింది, రిజర్వేషన్ తెలియగానే తప్పకుండా మేము ఏదో ఒకటి వాళ్ళకు మరి కంగ్రెస్ తెలియపరచాలి, నిరోక్తంగా తెలియపరచాలని ఒక శాలువ ద్వారా సరే అనెక్స్పెక్టెడ్గా జరిగింది. కాబట్టి మాకున్న శక్తి నుంచి కొంత ప్రైజ్ మనీ మేము